అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ మధ్య చాలామంది కాస్త ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగి గుండెకి చాలా మంచిది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాగా మంచివి అని అందరూ అంటుంటారు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లో ఉంటాయి కాబట్టి చేపలు తింటే చాలా మంచిది అని ఎక్కువగా వాడుతూ ఉంటారు మరి చేపల్లోనే ఉంటాయా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మరి వెజిటేరియన్స్ వెజిటేరియన్స్కి ఇక అందనట్టేనా అనుకోవచ్చు కొందరు అందుకని వెజిటేరియన్లో కూడా చాలా బాగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఇది గుండె ఆరోగ్యానికి రక్తనాళ అనారోగ్యానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ చాలా మంచిది ఇక్కడ చూస్తే సాధారణంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు ఆర్టరీస్ని రక్తనాళాలని శుభ్రపరుస్తూ ఉంటుంది హెచ్డిఎల్ అనే కొలెస్ట్రాల్ ఎలా రక్తనాళాల్ని క్లీన్ చేస్తుందో గుడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా ఈ ఒమేగా త్రీ కూడా రక్తనాళాల్లో కొవ్వులు కొలెస్ట్రాల్ లాంటి పేరుకోకుండా క్లీన్ చేసే మంచి ఫ్యాట్ అనమాట ఇది అట్లాగే రక్తనాళాలు చక్కగా సాగటానికి మెత్తగా మృదువుగా ఉండటానికి ఈ కొవ్వు ఉపయోగపడుతుంది అందుకని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బ్లడ్ వెజల్స్కి చాలా హెల్ప్ చేస్తుంది సంకోచ వ్యాకోచాలకి అంచేత హార్ట్కి మంచిదని చెప్పడానికి ఇవి కారణాలన్నమాట ఇక్కడ మరి అలాంటి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మూడు రకాలుగా చెప్పబడుతుంటాయి మొట్టమొదటిది ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ ఏఎల్ఏ అంటారు ఇది ఏ ఆహారాల్లో ఎక్కువ ఉంటుందో హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ బాడీ తయారు చేసుకోవటానికి ఇది ఎక్కువ కావాలి అంచేత బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే ఆల్ఫా లెనోలినిక్ యాసిడ్ అనే పదార్థాలు కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాలు మనం ఎక్కువగా తినాలన్నమాట దానివల్ల హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇది మొదటి రకం అన్నిటికంటే ఇది చాలా మంచిది తర్వాత రెండవ రకం చూస్తే ఎకోసా ప్యాంటైనిక్ యాసిడ్ ఈపిఏ అంటారు డొకోసా హెక్సాయనోక్ యాసిడ్ డిహెచ్ఏ అంటారు ఈ మూడు ముఖ్యంగా ఇది ఫేమస్ ఈ రెండు కూడా ఆటోమేటిక్గా ఉంటాయి ఇవి ఎప్పుడు ఫేమస్గా మనం ఎప్పుడు వినిపించుండవు ఈ పేర్లు కానీ ఈ రకమైన ఈ మూడు ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్గా పిలువబడుతూ ఉంటాయి అన్నమాట ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అనేది ఎంత కావాలి ఒక రోజుకనే విషయానికి వస్తే ముఖ్యంగా వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ముఖ్యంగా మనకు అవసరం ఉంటుంది ఉంటుందన్నమాట మహిళలకి వన్ పాయింట్ వన్ సరిపోతూ ఉంటుందన్నమాట ఇది ఈ మూడుట్లో ఇది ఎక్కువ కావాలన్నిటికంటే ఇది కొవ్వు కాబట్టి ఎక్కువ మోతాదులో కావాలి మిల్లీ గ్రాములు కదండి ఇది గ్రాములు వన్ పాయింట్ సిక్స్ గ్రాము ఈ రకమైన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫ్యాట్ అనేది కావాలి మహిళలకు వన్ పాయింట్ వన్ అలాగే మిగతా రెండు రకాలు ఈపిఎ డిహెచ్ఏ అని చెప్పాం కదా ఇవి రెండు వందల యాభై నుంచి ఐదు వందల మిల్లీ గ్రాములు ఇవి రోజుకు అవసరమవుతూ ఉంటాయి అన్నమాట అంచేత ఈ మూడు రకాలు ఉండే ఆహారాలు మనం బాగా తీసుకుంటే గుండెకు రక్తనాళాలకి చాలా మంచిగా మేలు చేసేవన్నమాట ముఖ్యంగా అలాంటి వాటిలో ఫ్లాక్స్ ఫ్లాక్సీడ్స్ అంటాం కదా మనం ఇవి బాగా ఎక్కువగా ఉంటాయి అన్న మెండుగా ఉంటాయి అంచేత ఈ గింజల్ని తీసుకుంటే నోటికి అంత బాగో నానబెట్టి తింటే బంక బంకగా అనిపిస్తుంది పిండి పిండిగా అంచేత మనం అంత తినటానికి అంత ఇష్టం పడం అంచేత ఒట్టిగా కూరల్లో వేయాలన్నా అంత బాగోవు అందుకని ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మీరు వాడుకోదలిస్తే కొంచెం ద్వారగా వేపించి కారప్పొడి కొట్టుకోండి ధనియాల కారప్పొడి వేరుశనగపప్పుల కారప్పొడి పుట్నాల పప్పు కారొడి ఎట్లా కొట్టుకుంటారు అలా కొంచెం టేస్ట్గా ఉంటాయి ఒక ఎప్పుడు అట్లా పెట్టుకున్నారనుకోండి భోజనంలో కారపొడి కూడా మధ్య మధ్యలో నంచుకుంటామంటే కమ్మగా ఉంటుందన్నమాట మరి ఇందులో వంద గ్రాములు ఫ్లాక్ సీడ్స్లో హండ్రెడ్ గ్రామ్స్ ఐరన్ ఉంటుంది బాడీకి కావాల్సింది ముప్పై మిల్లీ గ్రాములే కానీ మనకు వంద గ్రాముల ఐరన్ ఉంటుంది ఐరన్ ఎక్కువ ఉన్నది ఓమే మళ్ళీ ఓమేకా త్రీ ఫ్యాస్ యాసిడ్స్తో పాటు ఐరన్ ఎక్కువ ఉన్నాయి ఫ్లాక్ సీడ్స్ అనమాట అనిచేత ఇట్లాంటి వాటిని మీరు నిత్యం వాడుకోవడానికి ట్రై చేయండి మీరు ఎవరైనా నానబెట్టుకట్ట తింటానంటే తినొచ్చు కాస్త పాలు తీసి కూరల్లో పోయొచ్చు ఎలాగైనా వాడుకోండి అది మంచిది అనమాట మంచి ఫ్యాట్స్ అట్లాగే ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉన్నాయి పంప్ కిమ్ సీడ్స్ గుమ్మడ గింజలు మనం పూర్వం రోజుల్లో పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు గుమ్మడి గింజలు కూరల్లో వండుకోవడానికి కోసినప్పుడు ఆ గింజల్ని ఒలిసి తొక్క తీసి ఆ పప్పు తింటే కమ్మగా ఉండేది ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు అట్లా ఒలిసి పిల్లలకి పెట్టేవారు కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసరికి గుమ్మడి గింజల్ని మర ఆడించేసి అంటే పైన పొట్టు తీసా అంటే తొక్క తీసేస్తున్నారు ద్వారా మిల్లు చేసేస్తుంది ఆ పని అందుకని గుమ్మడి గింజలు కూడా మీకు మార్కెట్లో స్పెషల్గా అమ్ముతున్నారు విడిగా కేజీ ఫోర్ హండ్రెడ్ అట్లా జీడిపప్పు బాదం పప్పు కంటే బలం ఎక్కువవి కానీ ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా బాగుంటాయి అందుకని గుమ్మడి గింజలు దొరికినప్పుడు పెట్టుకోండి అవి చాలా బాగుంటాయి నానబెట్టుకు తింటే తేలిగ్గా డైజెషన్ అవుతాయి టేస్ట్గా ఉండాలంటే కూడా ఫ్రెష్గా అట్లా తినొచ్చు కానీ వీటితో లడ్డూలు చేసుకోవచ్చండి ఖర్జూరంతో వేసేసి గుమ్మడి గింజలు కొంచెం దోవారగా వంచుకు వేపితే కమ్మగా ఉంటాయి ఆ వేపిన గుమ్మడి గింజలు ఖర్జూరం వేసి కొద్దిగా తేనేసి కొంచెం పొడి వేసి ఉండలు చేసుకుంటే పిల్లలు భలే బాగా తింటారు గర్భిణీలకి బాలింతలకి చాలా మంచిది హార్ట్ కంప్లైంట్స్ ఉన్నవారికి కూడా గుమ్మడి గింజల ఉండలు అట్లా వాడుకుంటే చాలా మంచిది అన్నమాట అలాగే ముఖ్యంగా వాల్నట్స్ యాక్రూట్ అంటారు ఇది బ్రెయిన్లా ఉంటుంది మన బ్రెయిన్ కూడా సేమ్ షేప్ ఉంటుంది లోపల ఇదంతా ఫ్యాటే అరవై పర్సెంట్ పైన ఫ్యాట్ ఉంటుందన్నమాట వంద గ్రాముల వాల్నట్స్ తీసుకుంటే ఆరు వందల ఎనభై ఏడు క్యాలరీల శక్తి నేచర్లో ఉన్న అన్ని ఆహారాల్లోకి అత్యధికమైన శక్తి కలిగిన మొట్టమొదటి ఆహారం వాల్నట్ అంత ఎక్కువ బలం అనమాట ఇందులో మంచి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అందుకని బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సిన మంచి ఫ్యాట్స్ ఇందులో ఉంటాయి అనమాట అందుకని వీటిని కూడా మీరు ఎక్కువగా వాడుకుంటే ఇది ఇందులో విటమిన్ ఇ కూడా బాగా ఉంటుందన్నమాట అందుకని విటమిన్ ఈ కూడా ముసల్తనం రాకుండా కాపాడటానికి ఎవరాని ఎక్కువ సంవత్సరాలు అనుభవించటానికి కూడా ఈ బ్రెయిన్ లాంటి ఈ యాక్రూట్ మనం వాల్నట్ బాగా వాడితే మంచిది అనమాట ఇవన్నీ బాగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న నట్స్ అన్నమాట అలాగే సోయా బీన్స్ ఇది మాడిఫైడ్ విత్తనాలు కదా అని మధ్య చాలామంది వాడకుండా ఉంటే మంచిదని కూడా చెప్తూ ఉంటారు అలా అనుకుంటే అన్ని కూరగాయలు అట్లయిపోతున్నాయి పళ్ళు అన్నీ కూడా అట్ల అయిపోతున్నాయి ఈ రోజుల్లో మరి ఏం తింటా అని చెప్పండి అంచేత తొంభై ఏళ్ళు బ్రతకటానికి మరి చాలా మీకు అంతకంటే ఎక్కువ బ్రతకాలే ఎనభై తొంభై ఏళ్ళు బ్రతకాలంటే ఇలాంటివన్నీ తిన్నా బ్రతుకుతారు మీరు దోషమైనవి ఇంకా బోర్డు ఉన్నాయి వాటిని పట్టుకోండి ఇలాంటి చిన్న చిన్న వాటి మీద అట్లాంటి అపోహలు వద్దు అంచేత నేను తినమనే చెప్తాను ఇందులో నలభై మూడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది వంద గ్రాముల హై ప్రోటీన్ అని తెలుసు మీకు ఈ ప్రోటీన్తో పాటు నాలుగు వందల నలభై క్యాలరీల శక్తి కూడా ఉంటుంది మరి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మంచిగా ఉంటాయి అన్నమాట ఈ సోయా చిక్కుడు గింజల్ని మనం ఫ్రెష్గా తినలేము నోటికి బాగో వగరగా అనిపిస్తాయి వీటిని నానపెట్టేసేయండి కూరల్లో వేసేసుకోండి ఉడకబెట్టేసి కుక్కర్లో ఉడికిన గింజల కూరల్లో పడేస్తుంటే చాలా బాగా ప్రోటీన్ వస్తుంది మంచి ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట ఇవి అందుకని గుండెకి చాలా మంచిది హెచ్డిఎల్ని పెంచడానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్లో అంటే ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అదే సోయాబీన్లు ఎక్కువ ఉంటుంది అనమాట అది వాడుకోవచ్చు అట్లాగే రాజ్మా గింజల్లో కూడా ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్లో నెంబర్ వన్ ఫ్యాటీ యాసిడ్స్ ఆల్ఫా లెనోలనిక్ యాసిడ్ ఇది రాజ్మాలో ఉంటాయి వీటిని కూడా ఫ్రెష్గా తినలేము నానబెట్టి వీటిని కూడా మీరు నానబెట్టి ఉడకబెట్టేసి కుక్కర్లో కూరల్లో వేసుకోవచ్చు రాజ్మా స్పెషల్ కర్రీస్ చాలా బాగుంటాయి అంచేత కర్రీస్లు అప్పుడప్పుడు రాజ్మాలు వేస్తూ ఉండండి వారానికి పది రోజులకు ఒకసారి రాజ్మా గింజలు కూర వండుకుంటూ ఉండండి మంచి ప్రోటీన్ ఉంటుంది మంచి ఫ్యాట్స్ ఉంటాయి ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ పాయింట్ వన్ గ్రామ్ అనమాట ఇందులో అందుకని హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి ఐదు బాగా పనికొస్తాయి అనమాట ఇప్పుడు చెప్పించిన విత్తనాలన్నీ అంటే గుండె ఆరోగ్యానికి ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ ఉపయోగాలు మీకు చూపిస్తున్నాం అనమాట అందుకే అన్ని రక్తనాళాలు శుభ్రపరుస్తాయి కాబట్టి అంత మంచిది అనమాట రక్తనాళాలు స్మూత్గా ఉండటానికి బాగా హెల్ప్ చేస్తాయి ఎలాస్టిసిటీకి వయసు మీద పడనియకుండా కాపాడుతుంది అంటే ముసలితనం త్వరగా రాకుండా ఇందులో ఉండే ఫ్యాట్స్ మనకి కాస్త యాక్టివ్గా ఎనర్జెటిక్గా వయసు పడుతున్నా సరే మనకు వయసు రానట్టుగా కనిపించే లక్షణాలు అనమాట మీరు అందరూ ఇట్లాంటివి బాగా కోరుకుంటారు కదా ఈ మధ్య మీకు అందుకని ఇట్లాంటి ఒమేగా త్రీ ఫ్యాట్స్ యాసిడ్స్ బెనిఫిట్స్ ఇవన్నమాట మూడో చూస్తే బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది మన బ్రెయిన్ అంతా ఫ్యాటే కదా ఇలాంటి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మూడు రకాలు చెప్పాం కదా ఆ మూడుని బాగా అందిస్తే బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది అనమాట వీటిని మనం ప్రతినిత్యం కొన్ని నానపెట్టుకు తినాలి వాల్నట్స్ చెప్పాను పుచ్చగింజల పప్పు చెప్పాము మరి ఇట్లాంటివి నానపెట్టుకు తినండి సోయాబీన్స్ నానబెట్టి రాజ్మా గింజలు నానబెట్టి కూరల్లో వేసేసేయండి అలాగే ఫ్లాక్సీడ్స్ చెప్పాం సీడ్స్ కూడా అట్లా చేసుకోవచ్చు అనమాట బాదం పప్పులు కూడా అంటే ఉంటాయి కానీ ఇవి ముఖ్యమైన బాదం పప్పులు కూడా నానబెట్టి అట్లా తినవచ్చు అంటే మీరు పిల్లలకి గర్భిణీలకి బాలింతలకి ఇట్లా కాస్త ఇలాంటి వాళ్ళకి ఎక్కువ కావాలి ఇవి ముఖ్యంగా హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వారికి ఎక్కువ కావాలి కాబట్టి ఇలాంటి వాటిని బాగా వాడితే మీ అందరికీ మంచిదని విజ్ఞప్తి చేస్తూ దీంతోపాటు మీకు ముఖ్యంగా ఈ ఫ్యాట్స్తో పాటు ఆరోగ్యాన్ని సంరక్షించే అనేక ఇతర పోషకాలు ఈ విత్తనాల ద్వారా వస్తాయి అందుకని ఒక దెబ్బకి అనేక పెట్టలలాగా మన వాటి కోసం ఇట్లాంటివి వాడుకుంటే శరీర ఆరోగ్యాన్ని పరీక్షించడానికి చక్కటి ప్రయోజనాలు ఇస్తాయి ముఖ్యంగా అతి బలాన్ని ఇస్తాయి ఇప్పుడు చెప్పిన విత్తనాలన్నీ చాలా బలమైన విత్తనాలు మాంసం చేపలు కోడి గొర్రెల కంటే కూడా ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ బలమైన ఆహారాలు ఇవి అంచేత అలాంటి ఆహారాలు గుండె ఆరోగ్య సంరక్షణకు మంచిది మనం నాన్ వెజిటేరియన్లో ఒమేగా త్రీ ఉంటాయంటాం కదా దానికంటే ఎక్కువ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిని వాడుకుంటే కొలెస్ట్రాల్ అనే హాని మనకు ఉండదు మంచి ఫ్యాట్స్ అందిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి ఉపయోగించుకుందామని కోరుకుంటూ నమస్కారం